నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో సార్, అంటే ఈ సిరీస్లో ఖచ్చితంగా హౌస్ హోల్డ్స్కి సంబంధించిన వీడియోస్ చేసినవి చాలామందికి ఉపయోగపడ్డాయి. అండ్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఈ వీడియోలో ఏం చెప్తారు సార్? శివ ఓం. ఇక్కడ లాస్ట్ వీడియోలో మనము టెర్రస్కు బయట, ఇంటి బయట వసారాలు అంటే కాంపౌండ్లో ఎటువంటి మొక్కలు మనకు లక్కను తెచ్చి పెడతాయి, ఎటువంటి మొక్కలు మనకు ఎకనమీని ఇబ్బంది పెడతాయి లేదా తగ్గించేస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాటిని బ్రీఫ్గా చెప్పేసి టెర్రస్ మీదకి వెళ్దాం. ఇదంతా హోమ్ టూర్ చేసినట్టు ఉంటుంది మీకు. కాబట్టి మనము పెంచకూడని మొక్కల లిస్టులో మూడు ఉన్నాయని చెప్పుకున్నాం. ముళ్ళులు ఉన్నవి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతేగాని మీరు ఏదైనా మీరు అప్లై చేసుకోవాలి. ప్రతి ఏ ఎక్కడ చెట్టుకు ముళ్ళు ఉంటే అది పెట్టుకోకూడదు. ఏ చెట్టును తుంచితే పాలు కారతాయో అటువంటి చెట్లు పెట్టుకోకూడదు. మూడవది లత, అంటే అల్లుకునే చెట్లు ఏవైతే ఉంటాయో ఇంటి ఆవరణలో ఉండకపోవడం మంచిది. మరి పూల చెట్లు కొన్ని ఇవే ఉంటాయి, అవి ఎలాగానంటే మీ ఇంటికి కాకుండా కాంపౌండ్ బయటకు కానీ కాంపౌండ్ పక్కకు కానీ మీరు వేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ఉన్న చెట్లు, దాన్ని పంచగవ్యాలు అంటారు. పంచగవ్యాల చెట్లు చాలా పవిత్రమైనవి, అవి హోమాల్లో వాడతారు. దాన్ని హోమంలో వెలిగించడానికి వాడతారు. అవి ఇంటికి చుట్టుపక్కల ఎక్కడా ఉండకూడదు. అందులో ఒకటి మామిడి. మామిడి చెట్లు ఇంటికి చుట్టుపక్కల ఉండకూడదు. ఇవన్నీ వృక్షాలు అంటారు. చెట్లు వేరు, వృక్షం వేరు. తర్వాత రావి, జువ్వి, తర్వాత మామిడి, రావి, జువ్వి, వేప, అంటే ఇంకొకటి వస్తుంది, నేరేడో ఏదో వస్తుంది. అవి పంచగవ్యాలని ఉంటాయి. ఇవి ఇంటికి చుట్టుపక్కల ఎందుకు ఉండకూడదు మహావృక్షాలు అని అంటే, ఇప్పుడంటే మనము ఫౌండేషన్ వేసుకుని మొత్తం కింద పిల్లర్స్తో కట్టుకుంటున్నాం. పాతకాలంలో మిద్దెలతో రాళ్ళు మాత్రం కట్టుకునేవాళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే ఏ మూల కొంచెం బ్యాలెన్స్ అయినా ఇల్లు పడిపోయే ప్రమాదంగా ఉండేది. ప్లస్ ఇప్పుడు కూడా మహావృక్షాలు ఎందుకు ఇంటి దగ్గర ఉండకూడదు అని అంటే, పేరే మహావృక్షం కాబట్టి దాని మొదలే ఇంత పెద్దగా అవుతుంది. వేర్లు ఇంత పెద్దగా వచ్చి అవి ఇంటిని పెకిలించి వేసే ప్రమాదం ఉంది. అంటే ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద వృక్షాలేవి ఇంటికి దరిదాపుల్లో ఉండరాదు. ఈ పంచగవ్యాలు అనేటివి కాబట్టి ఇవి ఉండకుండా చూసుకోండి. రోడ్డు మీద, ఇంటి బయట అక్కడ ఉంటే పర్లేదు, ఇంటికి ఆవరణలో ఉండరాదు అని చెప్తున్నాను నేను. అంటే దాని వేర్లు మన బేస్ మట్టం అంటారు కదా, ఆ బేస్ వరకు రాకూడదు అన్నట్టు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రావి చెట్టు చూసుంటారు, ఎక్కడెక్కడో పెరుగుతుంది అది రాళ్ళ మీద. ఇంత మట్టి దొరికినా పెరిగిపోద్ది. అసలు కొన్ని చోట్ల ఆశ్చర్యం అనిపించేది. మేము బావులకు వెళ్ళామని చిన్నప్పుడు, ఆ బావిలో ఎక్కడో ఒక చోట రాయి చోట వెళ్తుంది, అక్కడికి ఎట్లా వెళ్తుంది విత్తనము, ఎట్లా మొక్క మలుస్తుందని ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ చెట్లు కూడా దాని వేర్లు చొచ్చుకొని పోయి గోడలన్నీ చీల్చేస్తాయి. కాబట్టి రావి చెట్టు పెరుగుతుందంటే మొదట్లోనే చీల్చేయాలి. ప్లస్ రావి చెట్టు పెరుగుతుంది అని అంటే అది పాడుపడిపోతుంది అని అర్థం. ఓకే, గుళ్ళో అక్కడ ఓకే, ఇక్కడ మాత్రం మర్రివి రావివి వస్తున్నాయనంటే అది కూలిపోవడానికి రెడీగా ఉంది అంటే మీ నాశనానికి దారితీస్తాయి అని అర్థం. కాబట్టి అటువంటివి పొరపాటున కూడా పెట్టొద్దండి. కొంచెం ఉన్నప్పుడే దానిని పీకి వేసేయండి. రైట్, ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ మీద ఎలా ఉంటే లక్ ప్రాస్పరిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి మనము ఫుల్ మూన్కు క్లాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫుల్ మూన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మెడిటేషన్ చేసే వాళ్ళకు ఇంకా దాని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఏదైనా విష్ కోరుకునే వాళ్ళు, తర్వాత ఏదైనా ఒక సక్సెస్ కోరుకునే వాళ్లకు ఒక మంచి ఐశ్వర్యాన్ని, తర్వాత అబండెంట్ లక్ను ఇస్తుంది మూన్ లైట్, అంటే వెన్నెల. అటువంటి వెన్నెల పడే టెర్రస్ ఎలా ఉండాలి? చాలామంది టెర్రస్ను ఎంత వీలైతే అంత చెత్తగా పెట్టుకుంటారు. అందరూ ఏం చేస్తారు, టెర్రస్ మీద ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ పనిపడేస్తారు. ఇది తప్పు. ఎప్పటికి కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని అంటే వాడని వస్తువులకు వస్తుంది. మనల్ని కూడా వాడకపోతే మనల నుంచి కూడా నెగిటివ్ వస్తుంది. ఏదైనా వస్తువు వాడుతూ ఉంటేనే ఇంట్లో ఉండాలి. పాడైన వస్తువులు, తర్వాత ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి. అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ తీసుకుందాం. ఫ్యాన్ తిరుగుతుంటుంది, దాంట్లో కాపరు తర్వాత మ్యాగ్నెట్ ఉంటాయి. తిరుగుతున్నప్పుడు అది శక్తి అని అంటే పవర్ ఉంటుంది దాంట్లో. అది తిరగకుండా ఆగిపోయింది అని అంటే తిరిగినంత వరకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అదే ఫ్యాన్ తిరగకుండా ఆగిపోయి రిపేర్కి వచ్చిందనంటే నెగిటివ్ ఎనర్జీ లాగుతుంది. కాబట్టి అటువంటివి రిపేర్కి వచ్చినవి కూలర్లు, ఏసీలు, ఇవన్నీ చెత్త మీద టెర్రస్ మీద వేస్తారు వాళ్ళు. అది తప్పు. వాటిని పాత సామాన్లో కన్నా అమ్మండి లేదా రిపేర్ చేసి వాడుకోండి. అంతేగాని ఇంట్లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు.
మరి అవసరపడ్డప్పుడు కావాలంటే 10 రూపాయలు ఎక్కువ పెట్టుకోనండి. మీ వృద్ధి చెందుతారు కాబట్టి 10 రూపాయలు ఎక్కువ పెట్టగలుగుతారు. మీరు అది మిగిలించుకోవడానికి రెట్ట పెట్టకూడదు. కొన్ని వస్తువులు ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి కొన్నిసార్లు వాడాల్సి వస్తుంది, మిగతా టైంలో లేదు. అటువంటివి ఇబ్బంది లేదు. నేను అనేది సంవత్సరాల తరబడి వాడకుండా పెట్టినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కూలర్ ఉంటుంది, అది మనం సమ్మర్లో 3-4 మంత్స్ వాడతాం, తర్వాత వాడం కదా సార్, 4-5 మంత్స్ ఖాళీగా ఉంటామని. కాబట్టి అటువంటిది నీట్గా తుడిచి ప్యాక్ చేసి దాన్ని ఒక ప్లాస్టిక్ కానీ ఏదైనా ప్యాక్ చేసి పెట్టండి. ఓపెన్గా మాత్రం పెట్టొద్దండి, అప్పుడు ఇబ్బంది ఉండదు మీకు. అంటే దాన్ని మూసి పెడితే ఆ ఎఫెక్ట్ రాదు. కాబట్టి మళ్ళీ మీరు ఎటు వాడాలి, వాడకుండా ఉన్నది కూలర్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మీరు పెట్టకూడదు. ఇంకా కొంతమంది అయితే ఘోరంగా కారు టైర్లు అవన్నీ పడేస్తుంటారు పైన. అవును, మనకు తెలుసు అది ఎప్పుడు ఉపయోగపడదని. ఏంటో మనిషి యొక్క ఆశ, అది పెట్టొద్దండి. టైర్ అంటేనే ఒక పరమ దరిద్రం. ఎందుకనంటే అది వాడిన టైర్ కాబట్టి ఎక్కడెక్కడ తిరిగి ఉంటుందో, ఎటువంటి ప్లేసెస్లోంచి అది వచ్చింటుందో, దేన్ని తాకి వచ్చింటుందో మనకు తెలియదు. మనం వెళ్ళే దారిలో శ్మశానాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా మృత కలేబరాలు ఉన్నాయా, ఏమున్నాయనేది మనకు తెలియదు. కాబట్టి అటువంటి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టే ఉంటుంది. ఎలా పనులు జరుగుతాయి మీకు? కాబట్టి మీకు ఉపయోగపడని వస్తువుల్లో అది కూడా ఒకటి నాకు తెలిసి. ప్లస్ ఇది నెగిటివ్ ఎనర్జీ అనేది సైన్స్తో ఎలా మీరు ప్రూవ్ చేస్తారని మీరు చాలా మంది అడగవచ్చు. అవును, ఎందుకంటే ప్రతిదానికి లాజిక్ సైన్స్ తోడవుతుంది. ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ టైర్ కానీ, ఒక 2-వీలర్ బైక్ది కానీ, లేకపోతే ఒక 4-వీలర్ది కానీ పైన వేసామనుకోండి, టైర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నీరు ఏదైనా వర్షం పడితే నీరు పట్టుకుంటుంది లోపలది, బాగా గమనించండి. నీరు నిలబడతాయి దాంట్లో, నిలబడిన నీళ్ళు చాలా ప్రమాదం. ఎందుకు? దాంట్లో ఏం పెరుగుతాయి? దోమలు పెరుగుతాయి. కూలర్ని ఎందుకు క్లోజ్ చేసి పెట్టమని చెప్పానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూలర్లో నీళ్లు పెట్టి అట్లే పెడితే మీ రక్తం అంతా తాగిస్తాయి సంవత్సరం లోపల. అలాగా దోమలు నిలబడినప్పుడు నిలబడిన నీళ్ళల్లో దోమలు వృద్ధి చెందుతాయి, అక్కడ గుడ్లు పెట్టుకోవడం మొదలు పెడతాయి. మన రక్తం తాగి మనము పెట్టిన టైర్లోంచే పెట్టేసి వాటి సంతతి వృద్ధి చెందుతాయి. అంటే పాజిటివ్ ఎనర్జీ దోమలకు వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. ఒక డెంగ్యూ జ్వరం వచ్చిందనంటే 1-2 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు చెప్పండి అది మంచిదా చెడ్డదా? కాబట్టి ఎప్పటికి కూడా అది నెగిటివ్ ఎనర్జీనే కదా మనకు ఖర్చు పెట్టించేది, మనం శారీరకంగా మానసికంగా కృషింపజేసేది, ఎట్లా పాజిటివ్ అవుతుంది? పొరపాటున కూడా అటువంటివి పెట్టొద్దండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, టైర్లు పెడితే నీళ్ళు వస్తాయి. ఇలా ఏదైనా నీరు నిలబడిందనంటే అది కూడా నెగిటివ్ ఎనర్జీ, నీరు నిలబడకూడదు. మరి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా సార్, లాజిక్. వాటర్ ట్యాంక్లో ఎప్పుడు ఏమవుతుంటుంది? మనం వాడుతుంటాం, ఆ నీరు అయిపోతుంటుంది, మళ్ళీ కొత్త నీరు వస్తుంటుంది, అయిపోతుంటుంది కొత్త నీరు వస్తుంటుంది. చలనం ఎక్కడైతే ఉంటుందో అది పాజిటివ్, నిశ్చలనం ఎక్కడ ఉంటుందో అది నెగిటివ్. మనిషి కూడా అంతే, తినకుండా ఎవడైనా కూర్చోని ఒకటే చోట తినకుండా కదలకుండా కూర్చోమని చెప్పండి, ఎన్ని రోజులు బతుకుతాడు? 2 నెలలు చచ్చిపోతాడు. అవును, చనిపోతాడు. ఎందుకంటే రక్త ప్రసరణ ఆగిపోతుంది, తింటుంటే కాయం బరువు పెరుగుతుంది, గుండె ఏదో ఒకరోజు చేతులు ఎత్తేస్తుంది. అంటే ఏమర్థమవుతుంది లాజిక్? ఆఖరికి మన బాడీ మీద కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, మనం కదులుతూనే ఉండాలా. అసలు ఈ సృష్టి యొక్క బేసిక్ లాజిక్కే చలనం, కదులుతూనే ఉండాలా. ప్రతి థింగ్, జీవం ఉందా నిర్జీవం ఉందా అని కాదు, కొండలు గుట్టలు కొనలు ఏదైనా మొత్తం తిరుగుతూనే ఉంటాం మనం. భూమి తిరుగుతుండే విశ్వం అంతా తిరుగుతూనే, ప్రతిదీ మూమెంట్ తిరుగుతూనే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆగనిది అని అంటే అది ఇక్కడ ఉండదు. అసలు ఆగిపోయింది అని అంటే అందులో ప్రాణం లేదని అర్థం, జీవం లేదని అర్థం. కాబట్టి మూమెంట్ను మీరు కంపల్సరిగా దాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి టెరిస్ మీద ఇది పెట్టుకోవచ్చు. ప్లస్ టెరిస్ ఎప్పుడు నీట్గా ఉండాలి. ఎలా ఉండాలని అంటే, అక్కడికి వెళ్తే మనం ఈ ప్రపంచాన్ని మర్చిపోయి కనీసం 2-3 అవర్స్ బాగా ఆ లైఫ్ను ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. పాజిబిలిటీ ఉంటే టెరిస్ మీద ఒక ఉయ్యలు పెట్టుకోండి, అక్కడ మంచి 4 మొక్కలు పెట్టుకోండి, తర్వాత అక్కడ సేద తీరండి సాయంత్రం పూట కొద్దిసేపు. అంతేగాని టెరిస్ను అక్కడికి పోయి ముక్కు మూసుకునేలాగా పెట్టుకోవద్దండి. టెరిస్ను నీట్గా పెట్టుకుంటే నేను చెప్పిన ప్రతి మూన్లైట్, మీరు మెడిటేషన్ చేసినా చేయకపోయి ఏం చేసినా మూన్లైట్ మీకు టెరిస్ మీద నుంచి మళ్ళీ మీకు ఆ పవర్ అనేది మీ ఇంటికి వస్తుంది. మరి అటువంటి దానిలో మీరు రిఫ్లెక్ట్ చేస్తారా, అట్రాక్ట్ చేస్తారా? అట్రాక్ట్ చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా అట్రాక్ట్ అవుతుంది? రిమూవ్ ఆల్ ది అబ్స్ట్రకిల్స్. దీన్ని ఆటంకాలు, అబ్స్ట్రకిల్స్ అంటారంటే అడ్డు, ఆ అడ్డును తీసేస్తే మీ ఇంట్లో అబండెంట్గా వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఇంటి టెరిస్ పైన ఇటువంటివి ఉండరాదు, చెత్త అసలు ఉండరాదు. మినిమం 1 వీక్ ఒకసారైనా క్లీన్ చేయాలి. పిచ్చి మొక్కలు అస్సలు ఉండరాదు. కొంతమంది వదిలేస్తారు అలాగే, అది వర్షానికి మట్టికి మొక్కలు కూడా మొలుస్తుంటాయి, అస్సలు ఉండకూడదు. గడ్డి అనేది అసలు మొలవకూడదు, గడ్డి పైన మొలవడం కూడా అరిష్టానికి దారి ఉండకూడదు. ఏదో ఒకరోజు ఇంటిని కూల్చేస్తుంది అన్నట్టు. కాబట్టి టెరిస్ని వండర్ఫుల్గా పెట్టుకోండి. నాకు టెరిస్ అంటే చాలా ఇష్టం. అక్కడ కూర్చొని ఫ్యామిలీతో పిల్లలతో గడవాలన్నా ఒక కప్పు కాఫీ తాగినా చాలు,
అంత హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీ టెరిస్ని కూడా నందనవనంలో చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, బట్ ఇది ఫినిష్ చేసే ముందు కూడా ఒకటి అడుగుతాను సార్. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ పౌర్ణమి డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు, ఏం చెప్తారు? ఈ పౌర్ణమి క్లారిఫికేషన్ రావడానికి మనము ఇంకొక వీడియో చేస్తున్నాము. ఇక్కడ 23rd చేసే ఈ గ్రూప్ మెడిటేషన్లో చాలామంది జాయిన్ అవుతున్నారు. అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము కూడా అనుకోలేదు. అసలు జనాలు మెడిటేషన్ గురించి ఇంత అవగాహన ఉందనేది మనకు అసలు తెలియదు. కాబట్టి ఈ అవగాహన విశ్వవ్యాప్తం చేద్దాం. ఈ మెడిటేషన్ ప్రోగ్రాం చూసి దేశమంతా గర్వపడేలా చేద్దాం. మనందరినీ చూసి అందరూ ఫాలో అయ్యేలా చేసి అందరూ ఎదగాలి అనే అభిప్రాయానికి మనము బీజం వేద్దాం. కాబట్టి దయచేసి ఈ మెడిటేషన్ పవర్ఫుల్ గ్రూప్ మెడిటేషన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి అండ్ టేక్ ద అబండెంట్ రిజల్ట్స్ అండ్ అబండెంట్ ప్రాస్పెరిటీ. షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజు గారు అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా పౌర్ణమి రోజు ఎవరైనా సరే 100,000 మందితోటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అందరూ పాల్గొంటే మంచిది. అండ్ మనీ మెడిటేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలామందికి అవగాహన కోసం చూస్తున్నారు. అండ్ పాజిటివ్ వైబ్స్ కావాలి అని అంటే 10 మంది ఒకేసారి ఏదైనా సరే సంకల్పించుకొని చేస్తే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరు గ్రూప్ మెడిటేషన్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీకు పర్సనల్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ వీటితో పాటు బిజినెస్ ఐడియాస్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ అండ్ గ్రో అవ్వాలన్నా సరే లైఫ్లో అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలన్నా సరే అండ్ హెల్త్కి సంబంధించి, వెల్త్కి సంబంధించి అండ్ మెంటల్ డిస్టర్బెన్స్ ఏమున్నా సరే, సో అటువంటి విషయాల మీద మీకు రిలాక్సేషన్ కోసమో లేదంటే కంప్లీట్ మెంటల్లీ ఫ్రీ అవ్వడానికో, లైఫ్ స్టైల్ కొత్తగా చేంజ్ చేసుకోవడానికో మీకు సలహాలు సూచనల కోసం సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.